నమస్తే అండి, నేను రజాక్. సో నిన్న నా దగ్గరకు ఒక విషయం అయితే వచ్చింది. సో దానికంటే ముందే సోషల్ మీడియాలో మనమంతా కూడా చూస్తున్నాం, నాగబాబు గారు అల్లు అర్జున్ని ట్రోల్ చేయించడం కోసమన లేదంటే డిఫేమ్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసి కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కావచ్చు, మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకున్నా, నాగబాబు గారు ఏంది, అల్లు అర్జున్ని తిట్టించడం ఏంది, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేపించడం ఏంది, ఈ కథ ఏంది, ఈ లెక్క ఏందని చెప్పేసి అనుకున్న సందర్భంలో తెలిసిన విషయాలు చాలా గొప్పవైనవి తెలిసినాయి. అసలు నాగబాబు గారికి అంత అవసరం ఉందా? అల్లు అర్జున్ గారిని తిట్టించాల్సినంత కోరిక ఆయనకుందా? ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎంతో మెచ్యూరిటీగా ఉండేటటువంటి నాగబాబు గారికి ఇలాంటి అవసరాలు వచ్చిద్దా అంటే ఏ కోసైనా కూడా రావు, ఏ కోసైనా కూడా రాదు. ఎస్, నంద్యాల టైంలో ఒక ఇంత అసహనానికి లోనైన మాట వాస్తవం. సో అలాంటి టైంలో తన కోపాన్ని కూడా నాగబాబు గారు తెలియజేశారు. ఆ రచ్చ అయిపోయింది, ట్విట్టర్ అకౌంట్లో కామెంట్ చేయడం, ఆ తర్వాత ఆ ట్విట్టర్ అకౌంట్ని డిలీట్ చేయడం, మళ్ళీ రీయాక్టివేట్ చేయడం, ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ కూడా వాళ్ళ అల్లు అర్జున్ని అండ్ ఆయన వైఫ్ని అన్ఫాలో చేయడం, ఇదంతా కూడా మనం చూసాం. అయితే అది అక్కడ తాగింది. ఇక సోషల్ మీడియా వస్తే కనుక కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, కొంతమేర నెగిటివ్ ట్రోలింగ్ అయితే ఈ రోజుకి కూడా నడుస్తున్న మాట అయితే వాస్తవం అల్లు అర్జున్ గారి మీద. ఇది నాగబాబు గారే చేయించారంటే కొన్ని పిఆర్ టీమ్స్ పెట్టానో లేదంటే కొన్ని ఐడియలు క్రియేట్ చేయించానో లేకపోతే ఇంకొన్ని ఏదో చేయించారు నాగబాబు గారు చేయించారన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుందండి. ఇది శుద్ధ అబద్ధం, శుద్ధ తప్పు. నాగబాబు గారు ప్రస్తుతం పార్టీ పనుల మీద పూర్తి స్థాయిలో ఆయన తన పనులన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది తప్ప, అల్లు అర్జున్ కోసం కూర్చొని ఆయన తిట్టించి దాని మీద వచ్చేటటువంటి సునకానందం పొందే స్థాయిలో ఆయన అయితే లేడు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటారంటే, సో ఇంతకు ఇది దీని ఇది హై హెవీ కాంట్రవర్సీగా మారడానికి కారణం ఏంటంటే, ఇంతకు ముందు కూడా కొంతమంది అనమాట వాళ్ళని ట్రోల్ చేసిన సందర్భంలో, వాళ్ళు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో, ఆ టైంలో వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే మా ఫ్యామిలీని టార్గెట్ చేయడం కోసం అని చెప్పేసి నాగబాబు కావాలని చెప్పేసి కొంతమందిని ఈ విధంగా అడ్డం పెట్టి మాట్లాడించాడు అన్నట్లుగా ఒకనొక టైంలో కొంతమంది మాట్లాడారన్నమాట కొన్ని ఎలక్షన్ సందర్భంలో. బట్ అవి కూడా ఫేక్ అని తెలిసింది. ఎక్కడో ఏయో పెట్టించి వీళ్ళని ట్రోల్ చేపిస్తున్నారు, ఇది చేపిస్తున్నారు, అది చేపిస్తున్నారు అని చెప్పేసి ఏవో అడ్డగోలు కారుకూతలు అయితే కూసినారు ఆ రోజు కూడా, అన్నీ కూడా ట్రాష్, కొట్టేయాల్సిందే, ఏమీ లేవు. అల్లు అర్జున్ గారిని తిట్టించాల్సినంత అవసరం మెగా ఫ్యామిలీకి లేదు, చిరంజీవి గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, అదేవిధంగా నాగబాబు గారికి లేదు, రామ్ చరణ్ గారికి లేదు. చివరాఖరికి అల్లు అర్జున్ అభిమానులు ఎగ్జాక్ట్గా ఎప్పుడంటే ఎలక్షన్స్ టైంలో చిరంజీవి గారిని ట్రోల్ చేస్తా మాట్లాడుతూ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారండి ఆ టైంలో. సో చేసిన సందర్భంలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా బయటకు వచ్చి రియాక్ట్ కావాలి, రియాక్ట్ అవ్వాలన్న ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి ఇచ్చేటటువంటి గౌరవం వేరే, అది మనం వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ బంధువులు. ఈ రోజున చాలామంది అనొచ్చు, మనం నేను ఒక పాజిటివ్ వీడియో చేస్తే కూడా నన్ను కూడా గట్టిగా నేర్చుకున్నారు, ఏమంటే ఇక చాలే వదిలేండి అయ్యా, ఇంకా ట్రోలింగ్ ఇంకెంతకాలం చేస్తారులే అని చెప్పేసి అన్నందుకు ఒకటైతే చెప్తానండి, వాళ్ళు ఒకటి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు మీ నాన్నగారికి మీ పెద్దనాన్నగారికి చిన్న గొడవ అయింది అనుకుందాం, వాళ్ళు వందల సంవత్సరాలు అలాగే ఉంటారా? లేదు కదా, ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు కలుస్తారు, మాట్లాడుకుంటారు. సేమ్ వీళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది, ఏమున్నది అక్కడ, అంతా నార్మల్గా వెళ్ళిపోద్ది, సజావుగా వెళ్ళిపోద్ది. దీనికోసం నాగబాబు గారు ఏదో పెట్టించి పిఆర్ టీమ్స్ పెట్టించో లేకపోతే సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ క్రియేట్ చేయించి, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయించి ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లోనో యూట్యూబ్లోనో తిట్టిస్తావు, ఆయనకి అంత టైము లేదు, అంత థియేటర్ కూడా ఆయనకి లేదు. ఎందుకంటే చాలా మెచ్యూర్డ్గా ఉండేటటువంటి వ్యక్తి, తిడతంటే తిట్టొద్దని పగస్తుల్ని సైతం కూడా ప్రత్యర్థులు సైతం కూడా వాళ్ళని అవమానించినటువంటి వ్యక్తుల్ని కూడా గౌరవించేటటువంటి వ్యక్తే మెగా కుటుంబం. ఉదాహరణకు చిరంజీవి గారే ఉన్నారు, రోజా రెడ్డి గారు ఎన్నెన్ని మాటలు అన్నారు ఒకరొక టైంలో, అయినప్పటికీ కూడా ఆయన ఇంటికి పిలిస్తే ఒక ఆడపడుచు మాదిరి ఆహ్వానించి ఆమెకు చీరాసారి పెట్టి పంపించినారు. జీవితా రాజశేఖర్ గారు ఎంత చేస్తున్నారు 2009 ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో, ఎంత జరిగినప్పటికి కూడా చివరికి వాళ్ళ కూతురికి ఏదో డాక్టర్ సీట్ కావాలంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పించినారు. ఇక డైరెక్టర్ రచయిత చిన్ని కృష్ణ గారు ఎన్నెన్ని మాటలు మాట్లాడినారు మెగా ఫ్యామిలీకి సంబంధించి. చివరాఖరికి తన తప్పేదో తాను తెలుసుకుని తను రియాక్ట్ అయ్యి పాజిటివ్గా రియాక్ట్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు గౌరవించినారు, రెస్పెక్ట్ ఇచ్చినారు. అది ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి వాల్యూ. సో వాళ్ళు ఏదో అల్లు అర్జున్ గారిని తిట్టేస్తున్నారని, బూతులు తిట్టేస్తున్నారని, ఇన్స్టాగ్రామ్లో ఏవో మాట్లాడిస్తున్నారని, ట్విట్టర్లో ఏవో మాట్లాడిస్తున్నారు, యూట్యూబ్లో వీడియో, అదంతా కూడా అబద్ధం అండి, అలాంటి ఏమీ కూడా జరగవు. నాగబాబు గారు అంత టైం తీసుకుని, అంత కేర్ తీసుకుని, అంత చేయాల్సినంత అవసరం కూడా ఆయనకైతే లేదు. ఎస్, ఒక ఇంత
నెగిటివిటీ ఉన్నమాట మాత్రం ఆస్తవ అల్లు అర్జున్ గారి మీద. నేను ఇటీవల వీడియో చేసినప్పుడు కూడా ట్రోల్ చేయొద్దు హైపరాది కూడా చెప్తున్నానంటే ఏదో ఉంటుందిలే అని చెప్పేసి అన్న సందర్భంలో కూడా కొంతమంది అభిమానులు అయితే ఘాటుగా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అలాగా? ఆయన నంద్యాల వెళ్ళడాన్ని వీళ్ళెవరూ కూడా ఈ రోజుకి కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. సో ఆయన కారణంగా ఆ రోజు మనం మాట్లాడుకుందాం. ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ని విఆర్కి పంపించినారు. అదేవిధంగా చివరికి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సీఎలు అందరి చేత సంజాయిషీలు ఇప్పించినారు. ఎందుకోసం రావాల్సి వచ్చింది, ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్ కూడా అల్లు అర్జున్ గారి గారిలో క్రియేట్ అయింది. ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా కొంత వ్యతిరేకత రావడానికి కారణమైంది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ రోజున? సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఎవరైతే శిల్పా రవిచంద్రారెడ్డి కోసం వెళ్ళిన సందర్భంలో ఈయన మాట్లాడిన మాట ఏంటంటే, శిల్పా రవిచంద్రారెడ్డి 5 సంవత్సరాల పాటు బాగా కష్టపడి పనిచేసినాడు, జస్ట్ ఒక చిన్న ట్వీట్ వేస్తే చాలదనిపించింది, అందుకోసం వచ్చేసి ఈయన కలవాలనిపించింది, సపోర్ట్గా నిలబడాలనిపించింది అని కామెంట్ చేసినాడు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చేసినాడు? జస్ట్ ఒక చిన్న ట్వీట్ వేసినాడు. సో ఇక్కడ అవమానం పడ్డాడు పవన్ కళ్యాణ్, అవమానించబడ్డాడు పవన్ కళ్యాణ్. సో నెగిటివ్ క్లియర్గా అయితే తన ఇంటెన్షన్ని ఆ రోజున మనం చూసాం, ఎస్టాబ్లిష్ కూడా అయింది. బట్ దాన్ని ఈ రోజుకి ఇంకా తీసుకొద్దాం ఎంతవరకు తీసుకొద్దాం? ఏదో చిరంజీవి గారు తిట్టించారనో, పవన్ కళ్యాణ్ గారు తిట్టించారనో, అల్లు అర్జున్ గారు తిట్టించారనో, రామ్ చరణ్ గారు తిట్టించారని ఎవరికి అవసరం? అంత ఎవడు ఖాళీ లేకుండా అయితే ఎవరు లేరు. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చగొట్టేటటువంటి ధోరణి కావచ్చు, అదేవిధంగా మొత్తం యూత్తే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎప్పుడు జరిగాయి. ఈ మధ్య కొంతకాలం తగ్గింది తప్ప, అదే బీటెక్ 2013, 2014, 2015, 2016 ఆ టైంలో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అంటే మామూలు విషయం అయితే ఉండేది కాదు, పెద్దపాటి యుద్ధం జరిగేది. ఎలా అంటే చివరాఖరికి టామ్ క్రూజ్ ప్రొఫైల్లోకి వెళ్ళి కూడా ఇద్దరు హీరో ఫ్యాన్స్ కొట్టుకునేంత తిట్టుకునేంత ఉండేదన్నమాట. ఈ రోజున అలాంటివి ఏమి లేవు. బట్ సోషల్ మీడియాలో నెగిటివ్ మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి, నెగిటివ్ ట్రోల్స్ జరుగుతున్నాయి. అది క్వైట్ కామన్గా అయితే మారింది. బట్ నేనైతే చెప్తాను, వాళ్ళు ఎంజాయ్ చేసినంతవరకు చేయొచ్చు, బట్ తెగ తెగేదాకా దేన్ని కూడా లాక్కూడదు అనేది నా అభిప్రాయం. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ, రామ్ చరణ్ గారి విషయం ఎందుకంటే గేమ్ చేంజర్ అనే సినిమాకి అల్లు అర్జున్ సినిమా పోటీ వస్తుందంట, ఏది మన డిసెంబర్లో. అలాంటివి ఏమో నడవో, నాకు తెలిసినంతవరకు మళ్ళీ అల్లు అర్జున్ సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఏప్రిల్కి పోద్ది అన్నట్టుగా ఇది ఒక టాక్ అయితే వచ్చింది. చూద్దాం, ఏదేమైనప్పటికీ కూడా అప్పుడు చూద్దాం, అంతే తప్ప ఇప్పటి నుంచి వాళ్ళని బూతులు తిట్టాలి. ఇప్పుడు అల్లు అర్జున్ బూతులు తిట్టి ఏమొచ్చిందంట, నేను అల్లు అర్జున్ని పదే పదే ఇంకా నేను బూతులు తిడతా కూర్చుంటేనో, మీరు బూతులు తిడతా కూర్చుంటేనో, లేదా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తేనో, లేదా నాగబాబు గారు తిట్టించారని చెప్పేసి ఒక రకమైన న్యూస్ని సర్క్యులేట్ చేస్తే ఏమొచ్చిందంట. ఎస్, అల్లు అర్జున్ గారికి అతిపెద్ద పిఆర్ టీమ్స్ ఉన్నాయనేది వాళ్ళ తమ్ముడు శిరీష్ గారే చెప్పినారు, అల్లు శిరీష్ గారే. సరే, ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ, ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ వస్తే అందరూ కలిసిపోతారు. మనమే మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలో మాటలు కొట్లాటలు అయ్యే తప్ప అంతకుమించి ఏది నడవదు. ఆ విషయాన్ని గమనించండి. నాగబాబు గారు ఏమి పగబెట్టుకొని ఏదో చేసే అంత అక్కడ ఏమి నడవట్లేదు, మీరు ఆ విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి.